नमस्ते सखी कार्यक्रम की स्वागत मन तेलुगुवाळ्ळंदरं एंतो गर्वंगा तलचुकोवाल्सिन महानुभावुलु श्री त्यागराजु आयन प्रमुख वाग्गेयकारुडु आयन पूर्वीकुलु प्रकाश जिल्लालोनि काकर्ल ग्रामं नुंडि तमिळनाडुकु वलस वेळ्ळारु त्यागराजु गारि इंटि पेरु काकर्ल आयन तंड्रि काकर्ल रामब्रह्मं तल्लि काकर्ल सीतम्म त्यागराजु तंड्रि तंजावूरु प्रभुल आस्थानंलो पनिचेसेवारु 1767లో జన్మించిన త్యాగరాజు జనవరి 6వ తేదీ 1847లో పర్మ పదించారు త్యాగరాజు అత్యంత ప్రతిభాశాలి ఆయన చాలా చిన్న వయసులోనే సొంటి వెంకటరమణయ్య గారి వద్ద సంగీతంలో శిక్షణ తీసుకోవడం ప్రారంభించారు సంగీతాన్ని పాడడం చాలా మంది చేయగలరేమో కానీ రాయడం స్వరపరచడం చాలా తక్కువ మందికే సాధ్యమయ్యే పని అందువల్లే ఆయన అపురూపమైన వాగ్గేయకారులుగా గుర్తింపును పొందారు ఈ కార్యక్రమం చూసాక మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం నమస్కారం సొగసు చూడతర్మకి స్వాగతం సగలు ఈ రోజు మన సొగసు చూడతర్మకి ఒక సఖి కాల్ చేశారు తన పేరు మానస మరి మానస ఎటువంటి లుక్ కోరుకుంటుందో తన మాటల్లోనే విందాం హాయ్ మానస గారు హాయ్ ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను ఇంతకు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు నేను ఆదిలాబాద్ నుంచి వస్తున్నాను ఆదిలాబాద్ ఓకే ఏం చేస్తూ ఉంటారు మీరు రీసెంట్ గా స్టడీస్ అయిపోయింది జస్ట్ జాబ్ కోసం చూస్తున్నాను ఓకే అంటే స్టడీస్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ రెడీ టు మ్యారేజ్ ఆ అందుకోసం ఇప్పుడు బ్రైడల్ లుక్ అలాంటిదే కొంచెం ఓకే మొత్తానికి ఇప్పుడు బ్రైడల్ లుక్ కావాలనుకుంటున్నారు సో మరి మీకు ఆ లుక్ కావాలంటే మనం వచ్చేసాం గచ్చిబౌలిలో ఉన్న లాబెల్స్ బ్యూటీ సలూన్ లో ఉన్నాం అండ్ మనతో పాటు ఉన్నారు బ్యూటీ ఎక్స్‌పర్ట్ సాధన గారు మరి సాధన గారు మీకు కావాల్సిన లుక్ కి సంబంధించి ఎటువంటి సజెషన్స్ ఇస్తారో ఆవిని అడిగి తెలుసుకుందాం ఓకే నమస్కారం సాధన గారు నమస్కారం అండి సంయుక్త నేను పేరు మానస హలో మరి మానసకి ఈ రోజు బ్రైడల్ లుక్ కావాలంటుంది సో మరి తన లుక్ కి సంబంధించి మరి మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు సో తనికి అండర్ ఐ కూడా ఉంది కాబట్టి మనం అండర్ ఐ ఫస్ట్ టార్గెట్ చేయాలండి బికాజ్ తన అండర్ ఐ కవర్ చేసామంటే ఐ మెయిన్ హైలైట్ సో అందుకని ఐ మేకప్ కవర్ చేయాలంటే ఫస్ట్ అండర్ ఐ మనం కవర్ చేస్తేనే ఐకి మేకప్ చేయగలుగుతాము అండ్ తన అన్ఈవెన్ కంప్లెక్షన్ టోన్ కూడా ఉంది ఇక్కడ అంతా కూడా సో ఈవెన్ కంప్లెక్షన్ ఇవ్వాలి దట్టు తను బ్రైడల్ చూసుకుంటుంది కాబట్టి తనకి ఎక్కువగా హైలైట్ చేసి చూపించాలి మేకప్ లో కూడా సో ఇంకా నెక్స్ట్ షార్ట్ హెయిర్ కూడా ఉంది కాబట్టి మరి హెయిర్ ఏ విధంగా చేస్తారు హెయిర్ ని కూడా మనం లాంగ్ లుక్ చూపియొచ్చు బట్ డిఫరెంట్ స్టైల్ కి తన తగ్గట్టు తన హెయిర్ కి సూటబుల్ గా మనం ఆ హెయిర్ స్టైల్ చేసి చూపిస్తాం మీకు సో తన డ్రెస్ కి తగ్గట్టుగా హెయిర్ కూడా సూట్ అవుతుంది ఓకే సో మరి ఇతనికి డ్రెస్ కూడా ఏ విధమైన డ్రెస్ వేస్తున్నారు అంటే బ్రైడల్ అంటే బికాజ్ తను బ్రైడల్ కాబట్టి బ్రైడల్ లుక్ సారీయే వేస్తాము సారీ ఓకే సో తనకి బ్రైట్ కలర్ సారీ అయితే బాగా సూట్ అవుతుంది ఓకే ఫైన్ సో మరి అయితే స్టార్ట్ చేద్దామా ఇంకా ఎంత కాలం స్టార్ట్ చేద్దాము ఓకే సంయుక్త ఇంకా స్టార్ట్ చేద్దామా మనము ఓకే ఫస్ట్ తన ఫేస్ క్లిన్సింగ్ తో స్టార్ట్ చేద్దాం మనం బికాజ్ తనకంతా డస్ట్ బయట నుంచి వచ్చారు కాబట్టి డస్ట్ ఉంటుంది పొల్యూషన్ కి టాన్ అది వచ్చి ఉంటుంది సో కొంచెం డీప్ క్లిన్సింగ్ చేసుకుంటే మనకు ఫేస్ ఫ్రెష్ గా స్కిన్ ఫ్రెష్ గా ఉంటుంది అప్పుడు మనకు మేకప్ వేస్తే క్లియర్ లుక్ కనిపిస్తుంది ఓకే సో మరి ఇలా అంటే మసాజ్ చేసుకోవడం జస్ట్ హా క్లిన్సింగ్ మిల్క్ తో ఫస్ట్ ప్రాపర్ గా మసాజ్ చేసి డీప్ క్లిన్సింగ్ చేస్తారు తర్వాత కాటన్ తో క్లిన్ కాటన్ తో వైప్ అవుట్ చేసేస్తారు ఓకే సో ఎంత సేపు చేసుకోవాలండి మాక్స్ ఒక 2 మినిట్స్ అండి తన ఫుల్ గా ఫేస్ కి క్లిన్సింగ్ అప్లై చేసి అప్లై చేసి మసాజ్ చేస్తే డీప్ క్లిన్సింగ్ అది జరుగుతుంది ఓకే ఓకే ఇప్పుడు ఫౌండేషన్ అయిపోయిన సంయుక్త నెక్స్ట్ ఇప్పుడు కాంపాక్ట్ పౌడర్ వేసుకుందాము ఓకే సంయుక్త ఇప్పుడు తనది కాంపాక్ట్ కూడా అయిపోయిందండి కాంపాక్ట్ పౌడర్ కూడా వేయడం నెక్స్ట్ వచ్చేసి ఐ మేకప్ ఓకే సో ఐ మేకప్ తన సారీ తగ్గట్టుగా అంటే పర్పుల్ కలర్ సారీ అన్నమాట సో పర్పుల్ కలర్ షేడ్ తో మనము ఐ మేకప్ వేస్తాము ప్లస్ గోల్డిష్ హైలైట్ చేస్తాము ఓకే సో దట్ ఐ మేకప్ మనకు బ్రైట్ గా కనిపిస్తుంది సో ఐబ్రోస్ లైనర్ మస్కార్ కాజల్ ఐ షేడ్ అంతా కూడా ఐ మేకప్ వస్తుంది ఓకే ఫైన్ మరి ఐ మేకప్ స్టార్ట్ చేద్దామండి ఓకే
ఓకే సంయుక్త ఇప్పుడు ఐ మేకప్ అయిపోయిందండి నెక్స్ట్ మనం ఇప్పుడు లిప్ మేకప్ స్టార్ట్ చేద్దాము ఓకే సో లిప్ మేకప్ అంటే ఏంటంటే తనికి డార్క్ అవుట్ లైన్ వేసేసి లైట్ మేకప్ లిప్స్టిక్ అది పెడతాం లైట్ లిప్స్టిక్ ఇస్తాం లైట్ లిప్స్టిక్ పెడతాం ఓకే అంటే నేచురల్ గా ఉండే నేచురల్ గా కనిపించే ఆల్రెడీ తన ఫేర్ ఉంది కాబట్టి మరి హార్డ్ గా లేకుండా లైట్ నేచురల్ లుక్ అంటే డార్క్ అవుట్ లైన్ ఇస్తాము లిప్ లైన్ అవునండి లైట్ షేడ్ లో లిప్స్టిక్ ఇస్తాం ఓకే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మనది మొత్తం మేకప్ అయిపోయిందండి బ్లష్ ఆన్ కూడా అయిపోయింది ఓకే నెక్స్ట్ మనకి హెయిర్ స్టైలింగ్ అండి హెయిర్ స్టైలింగ్ చేయాలి ఓకే సో మరి హెయిర్ స్టైల్ ఎలా చేస్తున్నారు హెయిర్ స్టైలింగ్ ఏంటంటే తనది హెయిర్ లెన్ చాలా చిన్నగా ఉంది కాబట్టి మనం ఆర్టిఫిషియల్ జూడా అది పెట్టేసి కవర్ చేస్తే ఆ జూడాతో మనకి హెయిర్ లుక్ బాగా కనిపిస్తుంది సో ఇదేంటంటే బ్రైడల్ తన రిసెప్షన్ కైనా బాగా కనిపిస్తుంది పెళ్లి టైం లోనే కూడా బాగా కనిపిస్తుంది ఓకే తనకి షార్ట్ హెయిర్ ఉంది కాబట్టి సో నాట్ అది కొంచెం జడేయటానికి కష్టం ఉంటుంది కాబట్టి ఆర్టిఫిషియల్ నాట్ తో మనం కవర్ చేసి ఫ్లవర్ తో డెకరేషన్ ఓకే ఫ్లవర్స్ పెడతారా ఓకే ఫైన్ సో మనం స్టార్ట్ చేద్దాం హెయిర్ స్టైల్ సంయుక్త ఇప్పుడు చూసారు కదా మేకప్ అయిపోయిందండి హెయిర్ స్టైలింగ్ కూడా అయిపోయింది తనకి ఎలా లుక్ కనిపిస్తుందో నిజంగా చెప్పాలంటే చాలా చాలా ట్రిమెండస్ డిఫరెన్స్ కనిపిస్తుంది ఆ మార్పు అనేది చాలా బాగా కనిపిస్తుంది సో ఫస్ట్ లో తనకి డార్క్ సర్కిల్స్ అవనియండి అనీవెన్ స్కిన్ అనీవెన్ ప్యాచెస్ లాగా ఉండింది సో అంతా కూడా మేకప్ లో కవర్ అయిపోయింది ఈవెన్ హెయిర్ స్టైల్ కూడా సో హెయిర్ స్టైల్ మనం బ్యాక్ నుంచి చూడాలి స్పెషల్గా దీన్ని సో మీరు చెప్పినట్టు తనకి షార్ట్ హెయిర్ ఉండింది సో షార్ట్ హెయిర్ని మనం నాట్ లాగా వేయలేం జడలాగా వేయలేం కాబట్టి మీరు ఆర్టిఫిషియల్ నాట్ పెట్టారు అండ్ ఫ్లవర్స్ తో డెకరేట్ చేశారు చాలా చాలా అందంగా ఉందండి సో మొత్తానికి ఆ బ్రైడల్ లుక్ అనేది ఇప్పుడే వచ్చేసింది డ్రెస్ వేయకముందే కనిపిస్తుంది సో మరి ఇంకా డ్రెస్ వేసిన తర్వాత ఎలా ఉంటుందో ఇప్పుడు మరి నెక్స్ట్ డ్రెస్సింగ్ వెళ్ళిపోదామా చూద్దామండి ఓకే సో మరి శారీ కడుతున్నారు కదా శారీ అండ్ మొత్తం హోల్ జ్యువెలరీతో సహా కనిపిస్తుంది ఓకే సో మరి డ్రెస్ చేంజింగ్ రెడీనా ఓకే డ్రెస్ చేంజ్ సంయుక్త గారు చూసారు కదా కంప్లీట్ మేక్ ఓవర్ ఎలా ఉందో తన సారీ డ్రాపింగ్ తర్వాత మేకప్ హెయిర్ స్టైల్ అంతా కలిపి ఎలా కనిపిస్తుంది అండి డిఫరెంట్ కనిపిస్తుంది నిజంగా చాలా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది అండి మనం ముందు నేను మేకప్ దగ్గరే చెప్పాను చాలా డిఫరెంట్ అండ్ ట్రెమెండస్ చేంజ్ కనిపిస్తుంది అని ఈవెన్ శారీ వేసిన తర్వాత కూడా ఇంకా చెప్పాలంటే ఈ కలర్ తన ఫేర్ ఉంది కాబట్టి బాగా బాగుంది అంటే బ్రైట్ గా కనిపిస్తుంది కలర్ బాగా సూట్ అయింది మేకప్ అవనియండి హెయిర్ స్టైల్ అవనియండి శారీ అండ్ జ్యువెలరీ అంతా కూడా పక్కా పర్ఫెక్ట్ ఉంది చాలా చాలా అందంగా ఉంది సో మరి ఇంత చక్కగా తను అనుకున్న లుక్ తనకి తెప్పించినందుకు ధన్యవాదాలండి వెల్కమ్ అండి ఓకే మరి మాన్స గారు మరి మీరు అనుకున్న లుక్ మీకు వచ్చిందా లేదా నేను అనుకున్న దానికంటే 100-200% ఎక్కువే వచ్చింది అసలు నేనేనా అనిపిస్తుంది చూస్తుంటే చాలా నచ్చింది సో మొత్తానికి హ్యాపీ కదా చాలా చాలా హ్యాపీ నిజంగా చాలా చాలా అందంగా ఉన్నారండి ఆ పెళ్లి కళ అనేది చక్కగా ఇప్పుడే కనిపిస్తుంది మీలో చాలా చాలా బాగుంది సతలు చూసారు కదండి మానస తన కోరుకున్న లుక్ చూసుకొని నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మరి మీరు కూడా తనలానే పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మీరు మాకు కాల్ చేయాలి మరి మీరు మాకు కాల్ చేయాల్సిన నెంబర్ 0402355650 సో ఇదండి ఈనాటి సొగసు చూడతరమా నేనైతే మరో చక్కటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను అంతవరకు నమస్కారం